अजीत सिंग नगर वेंबे कॉलनी पाइकापुरम प्रांतानी वैसीपी प्रभुत्वं वैसीपी प्रजा प्रतिनिधुलु दीनोक डंपिंग यार्ड लागा व्यर्थ पदार्थालकु पनिकोच्चे प्रदेशमलागा मार्ची मनुषुलु जीविंचडानिकि वील्लेनटुवंटि प्रांतंगा मार्चेस्तुन्नारु। ప్రజల జీవితాలతో ప్రజల ఆరోగ్యాలతో చలగాటమడతా ఉన్నారు। ఈ ప్రాంతంలో ఉన్న లక్ష మంది ప్రజలకి పొమ్మనకుండా పొగబెడతా ఉన్నారు। డిస్నీలాండ్ లో ఉన్నటువంటి 57 ఎకరాల స్థలంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇమ్మంటే ఇల్లు కట్టించమంటే కుదరదు అని చెప్పారు। మనుషులు జీవించడానికి కుదరదంట, జంతువుల్ని వదించడానికి మాత్రం ఇది అనువైన ప్రదేశమంట। ఎంత దుర్మార్గం అంటే వైసీపీ ప్రజా ప్రతినిధులకి వైసీపీ ప్రభుత్వానికి మనుషుల మీద ప్రేమ లేదు, జంతువుల కంటే మనుషుల్ని హీనంగా చూస్తున్నారు, జంతువులకి కబేళా ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళని వదించడానికి వాటి రక్షించడానికి కాదు కానీ మనుషులు జీవించకుండా తరిమేస్తా ఉన్నారు। దీని మీద శ్రద్ధ ఉంది, దీనికి నగరపాలక సంస్థలో మేయర్ గారు ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించి ఆమోదానికి కౌన్సిల్లో పెట్టారు। మేయర్ గారు ప్రతిపాదనని పంపారంట, ఎమ్మెల్యే గారు వాయిదేయమన్నారండి। ఇది ఒక నాటకం, ఇదంతా వైసీపీ కదా, ఎమ్మెల్యేకి తెలియకుండా మేయర్ గారు ప్రభుత్వానికి పంపించారా, అది కూడా 10 ఎకరాల స్థలంలో। పిపిపి అంటే డిస్నీలాండ్ స్థలాన్ని స్లాటర్ హౌస్ కబేళా కోసం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటమంట ఒకటి, ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ భూముల్ని బడా కంపెనీలకి కట్టబెట్టడం, అంటే వాళ్ళకి లాభం వస్తుంది అనుకుంటే ప్రయోజనం ఉంటుంది అనుకుంటే జనం ఏమైపోయినా పర్వాలా। ఇప్పటికే సింగనగర్లో చెత్త నుండి ఎరువు తయారు చేసే ప్లాంట్, చెత్త నుండి కరెంట్ తయారు చేసే ప్లాంట్, అలాగే కబేళాలో వచ్చేటువంటి వ్యర్థాలు, కూరగాయల మార్కెట్లో వచ్చే వ్యర్థాల నుండి దాని నుంచి కరెంట్ తయారు చేసే ప్లాంట్, డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు, మళ్ళీ ఆ డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి కరెంట్ తయారు చేయటం, మళ్ళీ నగరంలో ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటా అంటే వచ్చేటువంటి డెబ్రిస్ అంటారు ముక్కా చెక్క, దాని నుండి ఇటుకలు తయారు చేసే ఒక సంస్థ, ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాల నుండి మళ్ళీ ఇక్కడ దాన్ని వినియోగించే ప్లాంట్ ఒకటి, కొబ్బరి చిప్పి పీసు, అలాగే చెట్టు కొమ్మలు, ఎన్ని ప్లాంట్లు పెడతారు ఇక్కడ పైపెచ్చు, విజయవాడలో కుక్కలు పట్టుకొచ్చి కుక్కలకు ఆపరేషన్ చేయడానికి మళ్ళీ కోటిన్నర ఖర్చు పెడతారంట, ఆ కుక్కలకు ఆపరేషన్ చేసి ఇదే సింగనగర్లో వదిలేయడానికి అదొక శిబిరం। అంటే ఇక్కడ మనుషులకి కాదు, కుక్కలకి, జంతువులకి, చెత్తకి, డ్రైనేజీకి, వ్యర్థాలకి ఇది కేంద్రం, జనమంతా ఏమైపోవాలి, ఇప్పటికే ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి, దీనికి తోడు మళ్ళీ ఇప్పుడు 10 ఎకరాల్లో కబేళా ఇచ్చి స్థలాన్ని కట్టబెడుతున్నారు। ఈ ప్రజాప్రతినిధులకి సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కట్టమంటే దానికి ప్రతిపాదనలు పెట్టడానికి కార్పొరేషన్లో శ్రద్ధ లేదు, ఇక్కడ వేంబే కాలనీలో అండర్ బ్రిడ్జి దానికి ప్రతిపాదన లేవు, కానీ ఆగ మేఘాల మీద ఇక్కడ కబేళా పెట్టి ప్రజల జీవితాలని చెలగాటమట్టడానికి దానికి మాత్రం వైసీపీ వాళ్ళకి ఎందుకు ఇంత ఆసక్తి, ఇది ఈ రోజున ఉన్నది। అందుకే డిస్నీలాండ్లో ఇక్కడ ఈ కబేళా పెడితే సహించేది లేదు, ప్రజలందరం కలిపి తిప్పి కొడతాం, అలాగే ఇక్కడ ఈ 57 ఎకరాలు ఎలాగో ఉంటే కబ్జా చేసేస్తారు ఏదో ఒక పేరుతో ప్రైవేటు వాళ్ళు కట్టబెట్టేస్తారు, అందుకే తక్షణం ఇళ్ల స్థలాలుగా ఇవ్వండి, ఇళ్ళు కట్టించండి, మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి, ఈ నాటకాలు ఆపండి, తీర్మానం గవర్నమెంట్కి పంపించేసి ఇక్కడ మాత్రం వాయిదా వేసినట్టు నాటకాలు ఆడటం లేదు, ఇది తెర వెనక ఇప్పటికే ప్రతిపాదనలు పంపేశారు, దీన్ని అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం, ప్రజలందరూ చైతన్యంతో ఉండి వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రజాప్రతినిధుల్ని నిలదీయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం, సిపిఎం ప్రజలతో పాటు ఆందోళన సాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం। డిస్నీలాండ్ స్థలంలో 10 ఎకరాలు కబేళాకు కేటాయించేందుకు నగరపాలక సంస్థ రంగం సిద్ధం చేసింది, దీనికి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆమోదానికి పంపడానికి కూడా సిద్ధపడింది అంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటిది నగర మేయర్ గాని డిప్యూటీ మేయర్ గాని కార్పొరేటర్లు గాని శాసన సభ్యులు గాని సింగనగర్ రాంబే కాలనీ శాంతి నగర్ పాయకాపురం వాసుల్ని చెత్త వ్యర్థ వ్యర్థ పదార్థాలతో ముంచాలని చెప్పి ఇక్కడ ఉద్దేశం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు ఇప్పటికే ఎక్సెల్ లో ఉన్న చెత్త ఎంత శుభ్రం చేసినప్పటికీ వాసన ఈగలు దోమలు ఉన్నాయి దానికి తోడు ఇవాళ ఇక్కడ కబేళా పెడితే జంతు జీవాలు వదవల్ల వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు కూడా ఇక్కడనే ఎక్సెల్ లోనే డంప్ చేస్తారు అంటే ఒకవైపు వాసన ఒకవైపు అనారోగ్యాల పరిస్థితి సృష్టించడానికే ఇవాళ అధికారులను వైసీపీ పాలక పక్షం ఈ పని చేస్తుందని చెప్పేసి నేను సీపీఎం గా చెప్పదల్చాం అందుకని ఇక్కడ ఈ ప్రాంత ప్రజల మీద మీకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ డిస్నీలాండ్ స్థలం 56 ఎకరాలు ఈ 56 ఎకరాలు 2010 లోనే ఈ సింగనగర్ పాయకాపురం ప్రాంత వాసులే కాకుండా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అద్దెదారులు పేదవాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి మేము బతుకుతాం గూడేసుకోని అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అడుగుతూనే ఉన్నారు అయినా పెడచెవను పెట్టారు మీకు ఆదాయ మార్గాలు ప్రైవేట్ వ్యక్తుల్ని పోషించడాలు తప్ప ప్రజల సంక్షేమం లేదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల యొక్క ఆలోచన ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది అందుకని మేము సీపీఎం పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు కానీ కబేళకు కానీ ఇక్కడ కేటాయించేటువంటి పరిస్థితుల్లో ముందడుగు వేస్తే ఇక్కడ ప్రజలు సహకరించరు ప్రజల తరపున సీపీఎం పార్టీ పోటాడతాం రానున్న కాలంలో ఈ స్థలంని ప్రజా ప్రయోజనాలకి ఉపయోగపడేటట్టుగా ఇళ్ళు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతామని చెప్పేసి అని నగరపాలక సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఆపాలి డిస్నీలాండ్ లో కబేళా ప్రతిపాదనలను ఆపాలి ఆపాలి నివాస ప్రాంతాలలో కబేళా ప్రతిపాదనలను ఆపాలి ఆపాలి కాపాడండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి కాపాడండి పెట్టొద్దు డిస్నీలాండ్ లో కబేళాను పెట్టొద్దు డిస్నీలాండ్ లో కబేళాను పెట్టొద్దు కాపాడండి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడండి కాపాడండి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడండి కాపాడండి.